ఏపీలో వాలంటీర్ వార్ నడుస్తోంది. దీనిపై సీఎం జగన్, పవన్ కళ్యాణ్ మధ్య మాటలు తూటాలు పేలాయి. అమ్మాయిల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని పవన్ చెప్పినట్లు సీఎం జగన్ కామెంట్స్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. తాను వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని అనలేదని, కొంతమందిని మాత్రమే అన్నట్లు చెప్పారు పవన్ కళ్యాణ్. ఈరోజు మిమ్మల్ని చూస్తే దత్తపుత్రుడు నోట్లో నుంచి, చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి కించపరిచే మాటలు వినపడతాయి. మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని ఒకటి అంటాడు. వాలంటీర్ల దెబ్బకు ప్రజలు గద్దకాళ్ళ కింద కోడిపిల్లల్లా అల్లాడిపోతున్నారు అని అంటాడు. తనకు అధికారం ఇస్తే వాలంటీర్ల వ్యవస్థ నడుం విరగొడతాను అని చెప్పి కూడా అంటారు. ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారని నేను ఎప్పుడు అనలేదు. వాలంటీర్ల మీద నాకు గౌరవం ఉంది, కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం చెడ్డపేరు తీసుకొచ్చిందని చెప్పాను తప్ప, వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసిన నేను ఏ రోజు చెప్పలేదు. ముఖ్యంగా వాలంటీర్స్గా పనిచేస్తున్న యువతకు ప్రత్యేకించి తెలియజేస్తాను. మీ భవిష్యత్తుకు కూడా మేమందరం అండగా నిలబడి ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ఉద్దేశంలో, ఈ క్రమంలో జగన్ గారు ఒక నిజమైతే చెప్పారు. 33,000 మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యమైతే అని ఆయన అయితే చెప్పారు. ముందు నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. కేంద్ర సహాయ హోంశాఖ సహాయ మంత్రి చెప్పిన తర్వాత ఇది బయటకు వచ్చింది, అప్పుడు అందరూ నమ్మారు.